వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో తలపడనుంది ఈ సిరీస్ కు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది ఈ జట్టులో అనూహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు సెలెక్టర్లు చోటు కల్పించారు ఈ సిరీస్ కు అశ్విన్ కు ఎంపిక చేసిన సెలెక్టర్లు మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు మాత్రం మరోసారి మొండి చేయి చూపించారు అశ్విన్తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది ఇక ఆసిస్ సిరీస్ కు చాహల్ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు చాహల్ ఎవరితోనైనా గొడవ ఉండొచ్చు అందుకే అతన్ని ఎంపిక చేయడం లేదని భజ్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు యుజ్వేంద్ర చాహల్ ఆసిస్ సిరీస్ జట్టులో ఉండాల్సింది అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు అతడు ఎవరితోనైనా గొడవ పడ్డా లేదా ఎవరినైనా ఏమన్నా అన్నాడా అనేది మాత్రం తెలియడం లేదు కేవలం స్కిల్స్ పరంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే చాహల్ కు కూడా చోటు ఇవ్వాలి చాలా మంది భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చాహల్ పేరు జట్టులో ఉంటుందని భావించాను జట్టు మేనేజ్మెంట్ హాఫ్ స్పిన్నర్స్ కోసం వెతుకుతున్నట్టు నాకు అనిపిస్తోంది అందుకే వరల్డ్ కప్ ప్రణాళికలో లేని అశ్విన్ వాషింగ్టన్ సుందర్కు మళ్లీ పిలుపునిచ్చారని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు